యూనివర్సిటీ క్యాంపస్లో మెయిన్ బిల్డింగ్కెళ్ళు. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు. హాల్లో వరుసగా స్టాచ్యూస్ ఉంటాయి. అందులో థర్డ్ వన్ ఆల్బర్ట్ రిచర్డ్ స్టాచ్యూ. దాని వెనకైన లాకర్ కీ ఉంటుంది. లాకర్ నెంబర్ 1133. అందులో ఉన్న బ్రౌన్ పౌచ్లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. శ్రవంతి ఎక్కడ? అది నేను శ్రవంతి ఫ్రెండ్ని. దయచేసి తనని ఇంటికి వెళ్ళమని చెప్పు. కనీసం వాళ్ళ డాడీకైనా ఫోన్ చేయమని చెప్పు. పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఓకే. ఎలా కొడుకా, ఎలా ఉన్నావు? నా జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న. ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలనుకున్నాను. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమ్య, రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారా? నాన్న ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయనా? ఓకే ఓకే, చేసే చెప్పు. నీ బాధ అంతా గక్కేసాయి, ఎంతో ఏడుస్తో ఏడు చేసే. తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న, లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయకండి డాడ్. రై, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్ లో లోకల్ లిక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్డప్ ఇచ్చే రాఘవ్ బాబాయ. రామ్, ఏంట్రా మాటలు? చెప్పు నాన్నా. చెప్పరా? రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదా. మా అమ్మగారు బతుకుంటున్నా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్ళేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చాయి. ఏంటద్దా, నాతో ఆడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టుపగల కృష్ణారావు, నా లైఫ్ చేకట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తొయిలా. నేను నీ కాదు. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. 18 గంటల నుండి పడుకునే ఉన్నా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. నేను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి 3 o'clock రమ్మన్నారు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంకా 1 hour లో ఎంబసీ కూడా క్లోజ్ చేసేస్తారు. 8 o'clock ఫ్లైట్. నాకు నమ్మకం లేదు. నాకుంది. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు పాస్పోర్ట్ తీసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చాయి. నేను కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. అలా జరగదు. మనందరం కలిసి ఇండియా కాదు అంతే. ఇట్ షుడ్ గెట్ సర్క్యులేటెడ్ ఇమీడియట్లీ. హలో అంకుల్. డికే, నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పానే, ఇతనే. హలో. పాస్పోర్ట్ రెడీ అయిందో లేదో ఒకసారి డేవిడ్ని కనుక్కో. షూర్ సార్. హలో సుబో. డేవిడ్, కమ్ ఇన్. వాట్, ఆర్ యూ ష్యూర్? డామ్ ఇట్. ఏమైంది సార్? శ్రవంత్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయింది. అంటే తను ఇక్కడే ఉంది. ఏంటి మీరు వెతుకుతోంది సార్? కొంచెం ఆ ఫోన్ ఇస్తారా? హలో, డీకే హియర్. ఏటీఎంలో విత్డ్రా చేస్తే సెక్యూరిటీ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుందిగా. ఆ వీడియో ఫుటేజ్ వెంటనే ఎంబసీకి మెళ్ళి పంపించండి ఇమీడియట్లీ. ఒక 5 minutes లో ఎవరు విత్డ్రా చేశారో తెలిసిపోతుంది. ఎవరో ఎందుకు చేస్తారు? శ్రవంతే చేస్తుంటుంది. అంకుల్, నా పాస్పోర్ట్ త్వరగా ఇచ్చే. వాట్ ఆర్ యు డూయింగ్? వెయిట్. బాబు, మేము వేరే టెన్షన్ లో ఉన్నాం. నీ పాస్పోర్ట్ రేపు వచ్చి తీసుకో. అది కాదు అంకుల్, కొంచెం గెట్ అవుట్. ఐ సే, ఐ సెడ్ గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, పాస్పోర్ట్ ఇస్ రెడీ. ఓ, దట్స్ గుడ్. ఓకే, యు కెన్ గో. థాంక్స్ అంకుల్.
దొరకకుండా ఫేస్ కవర్ చేసుకున్నాడు. డీకే, నువ్వు చెప్పిన రెండు రీజన్స్ రాంగ్ అనిపిస్తున్నాయి. తను దొంగ కాదు, తన ఫ్రెండ్ కూడా కాదు. దెన్ సార్, ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. స్రవంతి విషయంలో చిన్నప్పటి నుంచి నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో. గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. డాక్టర్ సవిత, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ సవిత, ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్స్. ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. శ్రవంత? శ్రవంత్ ఎవరు? అదేండి, శ్రవంతి పారిస్ లో ఉంటది, మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకు ఏ శ్రవంతి తెలియదు. ఐ థింక్ యూఆర్ మిస్టేకన్. అయినగా నీది ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది, తను కూడా మిమ్మల్ని చూడు. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరి అవుతున్నాం. మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి వచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, అమ్మని చూసావా? అచ్చం ఇలాగనే ఉంది. ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? కూడా నీలాగే లైఫ్ నింజా చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేదిరా. కానీ మా నాన్నగారున్న పొజిషన్ వల్ల ఎప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య పెరిగాను. ఆయనకున్న పదవి హోదా, నా ఫ్రీడమ్ అంతా మింగేశాయి. 2 వారాల క్రితం మా నాన్నగారు కాన్ఫరెన్స్ కోసం అమెరికా